ఏపీ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. షెడ్యూల్ ప్రకారమే నడపాలన్న న్యాయస్థానం. తీర్పుపై సీఎం జగన్ అత్యవసర సమావేశం. అందుబాటులో ఉన్న మంత్రులతో భవిష్యత్తు ప్రణాళికపై చర్చ. గవర్నర్ దృష్టికి పంచాయతీ ఎన్నికల ఎపిసోడ్. హైకోర్టు తీర్పును విశ్వభూషణ్ కు వివరించిన అధికారులు. హైకోర్టు తీర్పుతో స్పీడ్ పెంచిన నిమ్మగడ్డ. రేపు ఎల్లుండిలో కలెక్టర్ల సమావేశానికి సిద్ధమవుతున్న ఎస్ఈసి. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆందోళన లేదు. ప్రజలు మాకు అధికారం ఇచ్చారన్న మంత్రి విశ్వరూప్. న్యాయమూర్తులు మారినా ధర్మం గెలవాలని కోరుకున్నాం. సుప్రీంకు వెళ్తామన్న మంత్రి పేర్ని నాని. స్వార్థ ప్రయోజనాలతో నిమ్మగడ్డ ముందుకు వెళ్తున్నారు. అందుకే ఎన్నికల కోసం హడావిడి చేస్తున్నారన్న మంత్రి కన్నబాబు. ఎన్నికలు నిర్వహించుకుంటే కొంపల మునగవు. మేము ఆశించిన తీర్పు రాలేదన్న వెంకటరామిరెడ్డి. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ డీజీపీని తొలగించాలి. సవాంగుంటే నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ జరగవన్న వర్ల రామయ్య. ఏపీలో ప్రభుత్వం ఉందా లేక ఎమర్జెన్సీనా? ఏపీ పోలీసుల మీద సోము వీర్రాజు ఫైర్. ప్రభుత్వం అండతోనే విగ్రహాల ధ్వంసం. నా జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదన్న కన్నా లక్ష్మీనారాయణ. డీజీపీకి లా అండ్ ఆర్డర్ అమలు చేయడం వచ్చా? కళా వెంకట్రావు ఏం తప్పు చేశారని ప్రశ్నించిన చంద్రబాబు. టీడీపీ ధర్మ పరిరక్షణ యాత్రను అడ్డుకున్న పోలీసులు నిన్న అనుమతిచ్చి ఇవాళ ఎందుకు రద్దు చేశారన్న లోకేష్. జగన్ మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లి ఏపీ పరువు తీయొద్దు. ఎన్నికలు కేంద్ర పలకాలతో జరపాలని అచ్చెన్నాయుడు డిమాండ్. వైసీపీకి విజయసాయిరెడ్డి ఒక సికండి. చెప్పులు వేయించే అలవాటు ఆ పార్టీ నేతలకే ఉందన్న చినరాజప్ప. కళా వెంకట్రావును విడిచిపెట్టిన పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా టీడీపీ పోరాటం ఆగదన్న టీడీపీ నేత. దేవుని వాక్యానికి విరుద్ధంగా జగన్ చర్యలు. స్వామీజీల కాళ్లపై పడుతున్నారన్న దివ్యవాణి. తిరుపతి ఎన్నికలపై పవన్ కళ్యాణ్ దృష్టి. రాజకీయ వ్యవహారాల కమిటీతో సమావేశం. ముప్పై ఏళ్లు జగన్ రాజ్యం కావాలంటే చెప్పండి, మేం తప్పుకుంటామంటూ పవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్లో ఇంటికే రేషన్ సరుకులు. ప్రత్యేక వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్. టీఆర్ఎస్లో పెరుగుతున్న కేటీఆర్ సీఎం కావాలంటున్న వారి సంఖ్య. ముందస్తు శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు. అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వద్దు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు. కేసీఆర్ని జైల్లో పెట్టిస్తే బండి సంజయ్ హీరో అయిపోతాడు. ఎంఐఎం బీజేపీ రెండు మతతత్వ పార్టీలేనన్న జగ్గారెడ్డి. సంజయ్ మాటలు కాదు చేతల్లో చూపించండి. కేసీఆర్ అవినీతిపై కేంద్రంతో విచారణ జరిపించాలని బట్టి విక్రమార్క డిమాండ్. కేసీఆర్ ఇస్తున్న థ్యాంక్స్ గివింగ్ పార్టీలా ఉంది. కేటీఆర్ సీఎం అంటూ మంత్రులు సంకేతాలు ఇస్తున్నారన్న విజయశాంతి. రెండవ దశలో రాజకీయ నాయకులకు వ్యాక్సిన్లు. మోడీ ముఖ్యమంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలకు టీకా. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మూడవ దశ పరీక్షలు ప్రారంభం.
ఆగ్రాలో ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో ట్రయల్స్ సీరం ఇన్స్టిట్యూట్ లో భారీ అగ్ని ప్రమాదం కరోనా వాక్సిన్ గోడౌన్ సురక్షితం చరిత్రలో తొలిసారి 50,000 మార్కును అధిగమించిన సెన్సెక్స్ చివర్లో నష్టాల్లోకి జారుకున్న సూచీలు శ్వేతజాతి ఆధిపత్యాన్ని ప్రతికటిద్దాం ఒకరినొకరు గౌరవించుకుందామంటూ బైడెన్ తోని ప్రసంగం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।